Hi friends, welcome back to our channel Sweet Cherry Videos. Ivara ma mammy biryani ela chesiddo ma mammy matutone vineyandi. Hi andi, hello andarki, namaskar. Biryani nenu ela chestano chudandi. Em nenu prindi mana simple ga sunday bayata techukokunna pillaliki intlone chesi petteyochu. నేనైతే ఈరోజు పాట్లో చేస్తున్నానండి. పాట్లో కూడా చాలా బాగుంటుందంట. ఫస్ట్ కొంచెం ఆయిల్, కొంచెం నెయ్యి రెండు కలిపి వేస్తాను. ఆ హీట్ అయిన నెయ్యి ఆయిల్లో మీకు బిర్యానీ మసాలా ఉంటున్నారు, హోంవారం మసాలా, కొంచెం నీడిపప్పు అన్నీ వేసి ఫ్రై చేసుకోవాలి. కుండలో బిర్యానీ అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మనం పిల్లలకి బయట ఫుడ్ అనేది అవాయిడ్ చేయవచ్చు. ఇలా మనం సండే సండే వీకెండ్స్లో చేస్తూ ఉన్నామంటే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. మనం వేసిన బిర్యానీ ఆకు అవన్నీ ఉన్నాయి కదండి, హోంగర్ మసాలా అన్నీ ఉంటాయి కదా, బిర్యానీ మసాలా అవన్నీ వేసి ఫ్రై అవ్వాలి, లైట్గా ఫ్రై అవ్వాలి. ఆ ఫ్రై అయిన ఆయిల్ నెయ్యిలో కట్ చేసుకున్న ఆనియన్స్ వేయాలి. కట్ చేసుకున్న ఆనియన్స్ సన్నగా తరిగి పెట్టుకుని మనం బిర్యానీలో కొంచెం కలర్ చేంజ్ అవ్వాలన్న టేస్ట్ రావాలని ఆనియన్స్తోనే ఆనియన్స్ ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవచ్చు, లేదా ఇలా అయినా ఫ్రై చేసుకోవచ్చు. ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుంటే మనకు త్వరగా ఫ్రై అయిపోతాయి. ఇట్లా ఇలా పచ్చివే కానీ కట్ చేసి వేసుకున్నామంటే కొంచెం మనకు టైం పడుతుంది. ఈ ఆనియన్స్ చిల్లీస్ కూడా అందులో యాడ్ చేస్తాను, యాడ్ చేసుకోవాలి. బాగా ఫ్రై అవ్వాలండి. ఫ్రై అయ్యేలోపు అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసుకోవాలి. అవి ఫ్రై అవుతూ ఉండగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. మనం ఎంత స్పైసీగా అయితే తింటామో మనకి మసాలా కొంచెం ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవాలన్న వెల్లుల్లి పేస్ట్, లేదా కొంచెం తక్కువగా వేసుకోవాలి అనుకుంటే తగ్గించి వేసుకోవచ్చు. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొబ్బరి, పచ్చి కొబ్బరి ఉంటుంది కదా, కొబ్బరి పేస్ట్ రెండు వేస్తాను. ఇది కూడా ఆయిల్లో ఫ్రై అవ్వాలి. మనకి ఎలా అంటే ఆయిల్ పైకి వచ్చేలాగా చూస్తున్నారు కదండి, అలా మనకి ఆయిల్ పైకి వచ్చేలాగా బాగా ఫ్రై అయిపోవాలి. ఇప్పుడు ఎసరు పోసుకోవాలి కదండి. ఫ్రై బియ్యం కొలుసుకోవాలన్నమాట, ఎన్ని కావాలో. ఇప్పుడు మనం ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నామంటే, రైస్ తీసుకున్నామంటే 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. అది బాస్మతి రైస్ అయితే అలా అండి. నార్మల్ రైస్ అయితే 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసెస్ వాటర్ తీసుకోవాలి. నేనైతే నార్మల్ రైస్ తీసుకున్నానండి. ఇంకా ఫ్రై అయిన దాంట్లో కొంచెం కొరియాండర్ పౌడర్, కొంచెం మన మసాలా కారం ఉంటుంది కదా, కారం కూడా కొంచెం యాడ్ చేస్తాను. అది కూడా కొంచెం ఫ్రై అవ్వాలి. ఫ్రై అయ్యాక ఇంకా మనం వాటర్ మనం చూసుకొని మనం ఎంత రైస్ తీసుకున్నామో దానికి డబల్ అన్నమాట అండి. నార్మల్ రైస్ కదా, నేను 2 గ్లాసెస్ రైస్ తీసుకుంటే 4 గ్లాసెస్ వాటర్ వేస్తున్నాను. ఇది చాలా సింపుల్ అండి, చాలా సింపుల్, చాలా టేస్టీగా ఉంటుంది. బిర్యానీ వీకెండ్స్లో మనం ఇంట్లో చేసి పెట్టామంటే బయటకు కూడా వెళ్ళాం, బయట కూడా లైక్ చేయరు. ఇలా ఎసరు వేసుకున్నాక అందులో కొంచెం సాల్ట్ వేయాలి, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని నూట పెట్టేసుకోవాలి. ఒక 10 to 15 మినిట్స్లో హై ఫ్లేమ్ పెట్టి ఎసరు మరిగిపోతుందండి. ఇలాపు మనము పులుసు పెట్టుకున్నాం కదండి రైస్, ఆ రైస్ ఇప్పుడు వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి.
ఇవిలో కొంచెం 10 to 15 minutes అవి కొంచెం నామినట్లు అవుతాయి కాబట్టి ఇప్పుడు వేస్తారు మరుగుతున్నప్పుడు ఆ రైస్ను మనం వేసేసుకోవాలి. రైస్ వేసాక కొంచెం కలిపెట్టుకొని ఒక 10 to 15 minutes అలా లో ఫ్లేమ్లో టు హై ఫ్లేమ్లో పెట్టుకొని గ్యాస్ ఉడికించుకుంటే మనకు రెడీ అయిపోతుందండి. ఇది చాలా బాగుంటుంది బిర్యానీ, ఇంకా ఇలా వస్తుందండి. అది బాగా కుక్ అయ్యాక ఫైనల్గా నెయ్యి కొంచెం పైన ఫ్రై చేస్తే చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. మా పిల్లలు అయితే ఇది చాలా ఇష్టంగా తింటారు ఇంట్లో చేస్తే బయట దానికన్నా కానీ. నెయ్యి అలా కొంచెం పైన నెయ్యి వేసుకుంటే బాగుంటుంది, ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో పెట్టండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇందులో కాంబినేషన్గా చికెన్ కర్రీతో చాలా బాగుంటుందండి. ఇది నాటుకోడి చికెన్ చిల్లీ.